నేను నా చెల్లి గణేష్ నిమజ్జనం చూడడానికి ట్యాంక్ బండ్ వెళ్తున్నాం. మేం రియలైజ్ అయింది ఏంటంటే మా దగ్గర 200 రూపీస్ క్యాష్ మాత్రమే ఉంది. చిన్నపిల్లలు ఉన్నప్పుడు పెద్దగా ఎప్పుడు అయిపోతామా అని అనిపిస్తుంది, పెద్దగా అయిపోయిన తర్వాత అరే చిన్న ఉన్నప్పుడే బాగుంటుండేనేమో అని అనిపిస్తుంది. నేను నా చెల్లి గణేష్ నిమజ్జనం చూడడానికి ట్యాంక్ బండ్ వెళ్తున్నాం. చాలా ఇంప్రాంప్టుగా అప్పటికప్పుడు తీసుకున్న డెసిషన్ అది. రోజు ట్రాఫిక్ లలో తిరిగి తిరిగి రోడ్స్ ఇంత ఖాళీ కనిపించగానే అసలు భలే అనిపించింది. ఏంటి వైఆర్ఎల్ పోతున్నావు ఓవరాక్షణ? ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే ఇక్కడ సువిధ దగ్గర నుంచి మనము ట్యాంక్ బండ్ వరకు నడవాలి. హౌ ఆర్ యు ఫీలింగ్? ఆర్ యు ఎక్సైటెడ్? రేపటి కోసం హౌస్ ద జోష్. హై సార్, ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. లక్డీ కపుల్ సువిధ దగ్గర నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎక్కేసినాం నడుచుకుంటే వెళ్ళి. అక్కడ నుంచి అయితే ఆ ఏరియా వ్యూ మొత్తం ఉంటదని. మేము ఇట్లా గణేష్ నిమజ్జనం కి ట్యాంక్ బండ్ వెళ్ళడం అయితే అసలు ఎన్నో ఇయర్స్ తర్వాత. వెళ్ళేటప్పుడే ఆ పీక కొనుక్కొని వెళ్ళినాము. దాన్ని ఏమంటారో తెలియదు, మేమైతే పీక అంటాం. ఇంకా దాంతో ఆడుకుంటూ నిమజ్జనానికి వెళ్తున్న వినాయకులను చూసుకుంటూ సన్సెట్ అయితే భలే ఎంజాయ్ చేసినాం. ఇంకా అవన్నీ చూసుకుంటూ నెక్లెస్ రోడ్ సైడ్ వెళ్తుంటే మాకైతే ఈ బుడ్డ సమోసాలు కనిపించినాయి. ఇంక అవి చూసినాక తీసుకోకుండా ఆగుతామా? ఇంకా అదే మూమెంట్ లో మేం రియలైజ్ అయింది ఏంటంటే మా దగ్గర 200 రూపీస్ క్యాష్ మాత్రమే ఉంది. యూపీఐ ని నమ్ముకొని వెళ్ళిపోయినాము. బట్ మేం ఆలోచించని పాయింట్ ఏంటంటే మా దగ్గర ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా పేమెంట్స్ చేయడానికి ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఫోన్ ని మర్చిపోయి స్కూటీలో పెట్టేసి వచ్చేసినాం. ఇంకేం తీసుకున్నా 200 రూపీస్ బడ్జెట్ లో మాత్రమే. కెమెరా కనిపించిన కూడా కనిపించినట్టు ఓవర్ యాక్షన్ చేయాలి. ఎక్కడ కెమెరా? ఎక్కడ ఏందక్క ఒక్క గణేష్ కూడా వస్తలేదు. చూద్దామంటే చూద్దామని ఫుల్ ఎక్సైట్మెంట్లో వచ్చిన, బట్ అంతా మిస్కెట్ అయ్యలేకుంది. ఇంకా కొంచెం ముందుకెళ్ళి చూద్దాము. మా అక్కడ మా అక్కడే లడ్డు లక్కుంటుంది. ఇంకా గణేష్ ఎట్లా లడ్డు ఏం చూస్తాం మేము? అసలు ఆ ఏరియా మొత్తం ఒక జాతర లెక్కుండే. చాలా మంది అక్కడ స్ట్రీట్స్ పైననే పర్మనెంట్ టాటూ వేయించుకుంటున్నారు. నేనైతే చూసి షాక్ అయిపోయినా. అసలు ఎన్నో ఇయర్స్ తర్వాత ఇట్లా ట్యాంక్ బండ్కి వచ్చి గణేష్ నిమజ్జనం చూడడం. మేం చిన్న ఉన్నప్పుడు మా పప్ప మమ్మీ తీసుకుని వెళ్తుండే మమ్మల్ని ట్యాంక్ బండ్ కి గణేష్ నిమజ్జనం చూడడానికి. ఈవినింగ్ వరకు అక్కడికి వెళ్ళి అక్కడ పెట్టే ప్రసాదాలు తింటూ జరిగే పర్ఫార్మెన్సెస్ చూస్తూ నిమజ్జనానికి వెళ్లే వినాయకులను చూస్తూ అసలు ఆ టైం అంతా భలే గడిపే వాళ్ళం. అక్కడ నుంచి ఇప్పుడు మేము ఇద్దరమే వెళ్ళి తిరిగే వరకు వచ్చేసామంటే లైఫ్ ఎంత అయిపోయింది కదా అని అనిపిస్తుంటది. లైఫ్ లో మనం ఎంత ముందుకు వెళ్ళిపోయినా మన పేరెంట్స్ కి మనం చిన్న పిల్లలు ఉన్నప్పుడే స్ట్రెస్ ఫ్రీగా రిలాక్స్డ్ గా మనం మన లైఫ్ ఎంజాయ్ చేస్తుండేనేమో అని అనిపిస్తుంది. చిన్న పిల్లలు ఉన్నప్పుడు పెద్దగా ఎప్పుడు అయిపోతామా అని అనిపిస్తుంది, పెద్దగా అయిపోయిన తర్వాత అరే చిన్న ఉన్నప్పుడే బాగుంటుండేనేమో అని అనిపిస్తుంది. డూ యూ అగ్రీ? ఐ మీన్ దోస్ వర్ ద డేస్. ఓకే, మస్తు నాస్టాలజిక్ ఫీల్ అయిపోయినాము. ఇంకా మళ్ళీ మన వీడియో టాపిక్ లోకి వచ్చేద్దాం. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వినాయకులను చూస్తూ ఆ సందడి ఆ సెలబ్రేషన్ అదొక డిఫరెంట్ వైబ్. అసలు ఆ రోజు ట్యాంక్ బండ్ దగ్గర నన్ను చాలా మంది చూసిన అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసినారు. వచ్చి మాట్లాడదాం అనుకున్నాం, బట్ మళ్ళీ మీరు ఏమనుకుంటారు అని చెప్పి ఆగిపోయినామని కూడా కొంతమంది చెప్పినారు. నేనైతే మస్తు ఖుషి అయితే మీరు వచ్చి మాట్లాడితే. సో అట్లాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకండి. నేను ఎక్కడైనా మీకు కనిపిస్తే బేఫికర్ వచ్చి మాట్లాడేయచ్చు మీరు. ఇంకా అట్లా మా దగ్గర ఉన్న 200 బడ్జెట్ లోంచి ఫస్ట్ అయితే సమోసాస్, దాని తర్వాత ఈ 2 ఐస్ క్రీమ్స్ తీసుకొని తినుకుంటూ వెళ్ళినాము. అట్లా నెక్లెస్ రోడ్ అంతా తిరిగి మళ్ళీ వచ్చి తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎక్కేసినాం. ఇంకా మొత్తం తిరిగి బాగా ఎంజాయ్ చేసి బాగా అలసిపోయి వి కాల్డ్ ఇట్ నైట్ అండ్ ఇంటికి వెళ్ళిపోయినాం. అండ్ ఈ క్లిప్స్ చూసి బండి వదిలేసి మెట్రోలో వెళ్ళిపోయినాం అని అనుకోకండి, జస్ట్ రోడ్ క్రాస్ చేయడానికి ఎక్కినాం అంతే. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే అండి. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ మరీ.